బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం। తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది। అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్‌సభలోను రిపీట్ చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది। ఇప్పటికే పిఏసీ సమావేశం నిర్వహించి పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇన్‌చార్జీలను నియమించింది హస్తం పార్టీ। ఈ సమావేశంలోనే ఎమ్మెల్సీలు నామినేటెడ్ పదవులపై కీలక నిర్ణయం తీసుకున్నారు। ఇటీవల జరిగిన శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడిన వారు, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన వారు, పదేళ్లుగా పార్టీ జెండా మోసిన నాయకులు కార్యకర్తలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు। ఈ క్రమంలో ఎమ్మెల్సీ రాష్ట్ర జిల్లా స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు ఆశిస్తున్న నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు కీలక మంత్రులు, నేతలను కలిసేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు। ఇటు మరోసారి టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన విస్తృత కార్యవర్గ సమావేశం జరగనుంది। ఇవాళ జరగాల్సి ఉండగా ఇది వాయిదా పడింది। త్వరలోనే ఈ భేటీ జరగనుంది। తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో 15 గెలవడమే టార్గెట్ గా పెట్టుకొని కదన రంగంలోకి ముందుకు సాగేందుకు ప్రణాళికలు రచిస్తోంది టీ కాంగ్రెస్। అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వార్ రూమ్ స్ట్రాటజీనే సార్వత్రిక ఎన్నికల్లో వాడుకొని బీఆర్ఎస్ బీజేపీలకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది। ఈ మేరకు త్వరలో జరగబోయే సమావేశానికి పిఏసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఫ్రంటల్ చైర్మన్లు హాజరు కానున్నారు। రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికలు బిగ్ టాస్క్ గా మారాయి। గత ఎన్నికల్లో కేవలం 3 ఎంపీలను గెలుచుకున్న హస్తం పార్టీ ఈసారి అధికార పార్టీ హోదాలో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది। ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర దక్షిణ తెలంగాణలో ఏ సెగ్మెంట్లలో ఉన్న బలాబలాలేంటో బేరీజు వేసుకుని పార్టీను బలోపేతం చేసేందుకు సంస్థాగత మార్పులకు సైతం శ్రీకారం చుట్టబోతోంది। ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డినే పిసిసిగా వ్యవహరిస్తున్నారు। దీంతో ఇటు పాలన వ్యవహారాలు, మరోవైపు పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టడం వల్ల సానుకూల ఫలితాలు ఉండవని భావిస్తున్న అధిష్టానం పూర్తి స్థాయిలో కొత్త పిసిసికే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది। ఈ మేరకు ఇటీవల జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో కొత్త పిసిసికి సంబంధించిన రాష్ట్ర నేతలకు అధిష్టానం నుంచి కీలక సూచనలు చేసినట్లు సమాచారం। దీంతో త్వరలో జరగబోయే సమావేశంలో పిసిసి ఎంపికపై నేతల అభిప్రాయాన్ని సేకరించే అవకాశం ఉంది। అలాగే అన్ని జిల్లాలకు కొత్త డీసీసీల నియామకం, డీసీసీలకు ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయ కమిటీలు, అసెంబ్లీ ఎన్నికల తరహాలో వార్ రూమ్ నుంచి సాగించాల్సిన వ్యూహాలు, అగ్రనేతల పర్యటనలు, ప్రచార అంశాలు వంటి అంశాలపై మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది। ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అధిష్టానానికి అందజేయనున్నారు।